చిత్తూరు ఏమైపోయిందంటే ఇటు ఆంధ్రాకు కర్ణాటక బార్డర్ పైగా ఇది మంచి బిజినెస్ హబ్ వ్యాపారానికి ఒక కేంద్రంగా ఉంది అట్ ద సేమ్ టైం ఇది ఒకనొకప్పుడు సెకండ్ ముంబైగా పిలిచేవారు ఎందుకంటే అంత బిజినెస్ మన హిందూపూర్లో జరిగేది సో ఇప్పుడు ఈ కరోనా ద్వారా ఈ కరోనా ఒకవేళ లాక్డౌన్ తీసేస్తే ఈ హిందూపూర్లో జరిగేటువంటి వ్యాపారానికి ఏమైనా ఒక దెబ్బ పడచ్చా లేదంటే ఏమన్నా హెచ్చు తగ్గులు లాంటివి ఏమైనా జరగచ్చా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారు అసలు మంచి మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రపంచం అంతటికి ఒకటే ఎఫెక్ట్ అయ్యింది, దేశానికి అని కానీ సిటీకి అని కానీ టౌన్కి అని ఉండదు, అదే మన హిందూపురంలో కూడా ఎఫెక్ట్ అయింది. ఏంటంటే ఒకటి పేదరికం పెరిగిపోతుంది, రెండవది డిమాండ్ తగ్గిపోతుంది, చాలా వస్తువులకి డిమాండ్ తగ్గిపోతుంది, మూడవది కన్సంప్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది. అంటే మీరు ఇచ్చే సేవలను వినియోగించుకునేవారు కూడా తగ్గిపోతారు అనేది ఒకటైతే, కొన్ని వస్తువులకు సేవలకు డిమాండే తగ్గిపోతుంది అనేది రెండవది అయితే, వీటన్నిటికీ కారణమైనది మూడవది పేదరికం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనేది మూడవది. ఈ పర్స్పెక్టివ్లో మీరు అనలైజ్ చేసినట్లయితే హిందూపురం బిజినెస్ వాళ్లకు ముందున్న రోజులైతే ముందుకుండవు. వారు ఇంతకుముందు ఒకవేళ స్వర్ణయుగాన్ని చూసింటారు, రాబోయే రోజులు గడ్డు కాలమే. కారణం ఏంటంటే బిజినెస్ అనేది ఇక్కడ బిజినెస్ ప్లస్ కస్టమర్, అంటే నేను సేవ ఇస్తున్నాను మీరు సేవ తీసుకుంటున్నాను, అదే వ్యాపారం. నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాను మీరు ఒక ప్రోడక్ట్ కొంటున్నారు, ఇదే వ్యాపారం. సో ఈ బిజినెస్ హబ్ ఏదైతే హిందూపురం ఉందో ఇది నిజానికి బెంగళూరు ప్రాక్సిమిటీ వల్ల, అంటే బెంగళూరుకి దగ్గరగా ఉండడం వల్ల కొంతవరకు అడ్వాంటేజ్ ఉంది. అయితే ఈ అడ్వాంటేజ్ని మనం పూర్తిగా వాడుకోలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ బార్డర్లో మనం ఉంటూ బెంగళూరుకి దగ్గరగా ఉంటూ ఏదైతే అడ్వాంటేజ్ మనం తీసుకోగలిగి ఉండవచ్చునో అది మనం పూర్తిగా తీసుకోలేకపోయాం. మన ప్రభుత్వాలు కూడా నిజం చెప్పాలంటే అంతగా వాటిని దే కుడ్ నాట్ ట్యాప్ దట్ పర్టికులర్ అడ్వాంటేజ్. ఇలాంటి టైంలో నిజంగానే మీరు అన్న ఇంపాక్ట్ అయితే మన హిందూపురం వ్యాపారం మీద చిల్లరంగం నుంచి మొదలుకొని దగ్గరగా ఉన్న కియా పరిశ్రమ వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అంగడి అనేది ఏంటి, నా జోబులో 10 రూపాయలు ఉంటే నేను చిల్లర అంగడికి వెళ్ళి 2 వస్తువులు కొంటాను, రేపు నా దగ్గర 10 రూపాయలు ఉండదు, 2 రూపాయలు ఉంటుంది. ఇదే జరిగేది ఇప్పుడు పెదరికం అంటే. రెండోది అలాంటి వాళ్ళు ఇంతవరకు 50 మంది ఉండేవాళ్ళు, ఇప్పటి నుంచి అలాంటి వాళ్ళ సంఖ్య 10కి పడిపోతుంది. సో ఎవ్రీడే ఒక బిజినెస్ హౌస్కి వచ్చే వాళ్ళ సంఖ్య ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎందుకు అలా పడిపోతుంది అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని ఒక ఎకనామిక్ ఇండిసెస్ ఉంది, అది జీడిపి పడిపోయిన తర్వాత నేషనల్ ఇన్కమ్ పడిపోతుంది, నేషనల్ ఇన్కమ్ పడిపోయిన తర్వాత పరికాపిట ఇన్కమ్ పడిపోతుంది, పరికాపిట ఇన్కమ్ పడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పడిపోతుంది, అది హిందూపూర్ ప్రజల్లో కూడా పడిపోతుంది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చెప్పిన ప్రకారం ప్రపంచమంతా ఒకటే జరుగుతుంది, వేరువేరుగా జరుగుతుంది. అమెరికాకు అదే జరుగుతుంది, ఇండియాకు అదే జరుగుతుంది. సో ఇది విపత్తు, ఇది ఇంటర్నేషనల్ పాండమిక్. ఇది సో అలాగైతే రాబోయే కాలంలో హిందూపూర్ ప్రజలకు కూడా ప్రాబ్లం ఉంటుంది. గడ్డు కాలమే అంటారు, గడ్డు కాలమే ఉంటుంది, పేదరికం పెరిగిపోవచ్చును. పల్లెల్లో మీరు 1970లో చూసిన కరువు వచ్చినా రావచ్చేమో అనేది నా విశ్లేషణ. కొంచెం ప్రభుత్వాలు సహకరించినట్లయితే, ప్రజలను ఆదుకున్నట్లయితే, ఈ సమయంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు, అయ్యా మీరంతా ఇన్ని రోజులు రాజకీయంలో సేవ చేశారు, రాజకీయాన్ని కూడా ఎంజాయ్ చేశారు, బట్ దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ ద పూర్ పీపుల్ ఇన్ హిందూపూర్. ఎందుకంటే హిందూపూర్లో పెద్దగా షావుకారులు ఎవరు ఉండరు. 20-80 రూల్ అని అంటారు, అయితే హిందూపూర్లో 20-80 రూల్ కాదండి, 10-90 రూల్. అంటే 10 మంది మాత్రమే డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, 90 మంది పేదవాళ్ళు ఉంటారు. ఇది వరల్డ్ వైడ్ 80-20 ఉంటుంది, అంటే 80% మంది పేదవాళ్ళు ఉంటే 20% మంది ఉన్నవాళ్ళు ఉంటారని. కానీ మన లాంటి ఊర్లలో అది ఇంకా వర్స్ట్గా 10% మంది మాత్రమే ఉన్నవాళ్ళు ఉంటారు, 90% మంది లేని వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు ఆ 10% మందిలో ఎంత శాతం మంది ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేసి ప్రజలను ఆదుకుంటారనే దాని మీద మన హిందూపూర్ భవిష్యత్తు ఉంటుంది. హిందూపూర్ని మీరు నిజంగా ప్రేమించే ప్రజానాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలైతే తప్పకుండా ఈ సమయంలో హిందూపూర్ని ఆదుకోండి, హిందూపూర్ని సంరక్షించుకోండి. రేపటి హిందూపూర్ని మనము నిన్నటి హిందూపూర్ వలె చూసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.